హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మ క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం అందించడం అభినందనీయమని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కొనియాడారు. బీచ్ రోడ్ పాండురంగాపురంలోని జీవీఎల్ నివాసంలో అమ్మ క్యాంటీన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా నాగమల్లేశ్వరి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న అనేక మంది అభాగ్యులకు తనవంతు సహాయంగా ప్రతి సోమవారం శుక్రవారం 5 రూపాయలకే భోజనం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాగమల్లేశ్వరి గారు భారతీయ జనతా పార్టీలో ఉంటూ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే అనేక మంది విశేష మన్ననలు పొందారు. ఈరోజు విశాఖపట్నంలో అనేక వార్డుల్లో ముఖ్యంగా మరి పేదలు నివసించే ప్రాంతాల్లో ఉచిత భోజనం వారానికి 2 రోజులు వెళ్ళి ఆ ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా 5 రూపాయలకే అతి తక్కువ ధరకే వారికి భోజన సదుపాయం కల్పించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని వచ్చే కొద్ది రోజుల్లో ప్రారంభించనున్న సందర్భంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని ఒక విడుదల చేయటం జరిగింది. ఈ సంస్థ ద్వారా మరి ఈ రోజుల్లో 5 రూపాయలకి మనకి కనీసం కప్పు టీ కూడా లభించే అవకాశం లేదు. అది కూడా కనీసం 10 రూపాయలు పెట్టే పరిస్థితి. సో కాబట్టి పేదలకి ఈ సదుపాయం ద్వారా మంచి మేలు జరుగుతుందని అనేక మంది ఉత్సాహికులు కూడా ఇటువంటి ఈ మొబైల్ వ్యాన్ కాన్సెప్ట్ ద్వారా వేలాది మందికి మరి వారికి ఆహారం తక్కువ ధరలో లభించే విధంగా ఇతరులు కూడా ముందుకు రావాలని న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా చేయటం కోసం సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ కోరుతూ నాగమల్లేశ్వరి గారిని ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మనం ఏదైతే తిండి లేక చనిపోతున్నారు అని అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషను. మనం ఎంత ఎదిగామనేది కాదు, అట్లీస్ట్ అన్నం కూడా దొరకకుండా జనాల్లో ఇబ్బందులు ఉంటున్నాయి అన్న ఒక కాన్సెప్ట్లో బేస్ చేసుకొని భోజనం అనేది 5 రూపాయలకే మేము అమ్మ క్యాంటీన్ అనే ఒక ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలని, అది కూడా మొబైల్ వెహికల్ తోటి, అంటే ప్రతి వెహికల్ వచ్చేసి ఎవ్రీ వీక్లో మండే ఫ్రైడే 2 రోజులు జనాల్లోకి రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని ఏవైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటివి, అలాగే ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాని మేము చూస్ చేసుకున్నాం, ఆల్రెడీ మార్క్ చేయడం జరిగింది. ఇలాంటి బ్రోచర్ని ఇవాళ మన జీవెల్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన సపోర్ట్ ఎంతో ఉంటుంది కూడా దీనికి సంబంధించి, అందుకనే ఆయన చేతుల మీదుగానే 17 కానీ 18 కానీ డేట్ నేను మీకు రేపు అనౌన్స్ చేస్తాను. ఆ డేట్లో సార్ యొక్క కంఫర్ట్ చూసుకొని ఆ రోజు సార్ చేతుల మీదుగానే మొబైల్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే నాకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము పూర్తి సహకారాలు నాగమల్లేశ్వరి గారికి అందిస్తామని, అదేవిధంగా ప్రతి సోమవారం శుక్రవారంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రతిరోజు జరగాలని మేము ఆకాంక్షిస్తూ ఆమెకి అన్ని విధాలుగా సహకారాలు అందుతాయని మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.